హలో గాయ్స్, నేను మోహన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్. ఇవాళ మీకోసం మాదాపూర్లోనే యువర్ కార్స్కి వచ్చాము. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దసరాకి ఒక 500 కార్స్ ప్లస్ సేల్కి వచ్చాయి. ఇక్కడ ఏ కార్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ గురించి ఎంప్లాయీతో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కార్స్ చాలా తక్కువ ధరలో ఉన్నాయి. ఈవెన్ మనకు 2 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉన్నాయి. మనతో పాటు ఎంప్లాయీ నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్. చెప్పండి, మన యువర్ కార్స్ ఏ కార్స్ ఉంటాయి? ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అయితే అవైలబుల్ ఉంటాయండి. అంటే ఫెస్టివల్ సీజన్కి వచ్చేసరికి, దసరా ఫెస్టివల్కు మోర్ దెన్ ఇయర్లోనే ఎక్కువ సేల్ వచ్చేసి దసరా ఫెస్టివల్కి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఫెస్టివల్ నియర్ బై ఫెస్టివల్ ఉంది కాబట్టి పార్క్ అండ్ సేల్కి అయితే చాలా వెహికల్స్ వచ్చాయి. సో వాటి మోడల్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము. హోండా సిటీ వెహికల్స్ మన దగ్గర దాదాపు ఒక 6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు ఈ వెహికల్ అయితే మన తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది వచ్చేసి 2012 మోడల్. ఈ వెహికల్ కూడా వచ్చేసి మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇందులో 12 మోడల్ కాబట్టి పెట్రోల్ వెహికలే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చూడండి, అలాయ్ వీల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. హోండా సిటీ అనేది మనకు ఎప్పుడైనా సరే రీసేల్ పరంగా చూసుకున్నా ఈ బ్రాండ్ మంచి బ్రాండ్ అండి. సెడాన్ వెహికల్లో ది బెస్ట్ వెహికల్ అంటే కనుక మనకు హోండా సిటీ అని చెప్పుకోవచ్చు. ఎనీ టైం డిమాండ్ అయితే బాగుంటుంది వెహికల్కు. ఎంత ప్రైస్? ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా 380 to 4 lakhs అండి. 380,000 నుండి 4 లక్షల బడ్జెట్లో మనం డీల్ చేసే అవకాశం అయితే ఉంది. సో గైస్, హోండా సిటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. లెజర్స్ ఇచ్చారు. ఎవరికైతే 4 లాక్ బడ్జెట్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్. టచ్ స్క్రీన్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారండి కస్టమర్. అవునా? చాలా బాగుంది మీరు కారు. చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని కిలోమీటర్ అయింది? ఓన్లీ 75,000. సో గైస్, 75,000 మాత్రమే తిరిగింది. సో కారు చూడొచ్చు, చాలా అంటే చాలా లగ్జరీగా అయితే ఉంది. మాకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి హ్యాండ్ రెస్ట్ అది అండి. మనకు హామ్ రెస్ట్ ఉంటుంది. మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే కానీ హోండా సిటీ పర్ఫార్మింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి. గాయస్, చాలామంది 3 లాక్ బడ్జెట్లో ఏంటి ఆటోమేటిక్ కార్స్ అడుతున్నారో. వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది, వీటి ప్రైస్ కూడా తెలుసుకుందాం. సో రెనాల్ట్ వెహికల్ క్విడ్ వెహికల్స్లో దాదాపు 4 కార్స్ అయితే ఆటోమేటిక్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషను. జస్ట్ ఓన్లీ 51,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చాలా లెస్ డ్రైవ్ అయిన వెహికల్. సో మోడల్ కూడా మనకి ఇయర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా 2018 ఉంది కాబట్టి. సో మనకు ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో మనకు డీల్ చేసే అవకాశం కూడా ఉందండి. సో గాయస్, రెనాల్ట్ గేట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు. ఎవరికైతే 3.5 బడ్జెట్లో ఏంటి ఆటోమేటిక్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు. ఇప్పుడు చెప్పండి, i10లో తక్కువ ప్రైస్ ఏమున్నాయా? i10లో వచ్చేసి మన దగ్గర 2011-12 మోడల్ నుంచి అరౌండ్ 2019 మోడల్కి అయితే 19 మోడల్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్. ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ స్పోర్ట్స్ వేరియంట్. 63,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుంది. ప్రజెంట్ అయితే కనుక మనకు ఆ ట్రాఫిక్లో మాన్యువల్తో డ్రైవ్ చేయాలంటే చాలా ట్రాఫిక్, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది కాబట్టి మనకు చాలామంది కస్టమర్లు 3 to 3 lakhs 50,000 బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 330 లేదంటే 320 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. గ్రాండ్ ఐటెన్ ఇది. గ్రాండ్ ఐటెన్ అంటే మీన్స్ ఏంటంటే 2013 మోడల్ నుంచి 2018 మోడల్ వరకు కూడా మన గ్రాండ్ ఐటెన్ అయితే అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇది రావడమే 13 మోడల్ నుంచి వచ్చింది. సో అది మెయిన్ అడ్వాంటేజ్. స్పోర్ట్స్ వెహికల్, స్పోర్ట్స్ అనేది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 70,000 డ్రైవ్ అని ఉంది వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా 3,40,000 లేదా 3,50,000, 3,40,000 లేదా 3,50,000 బడ్జెట్లో మనం డీల్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇంకా సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అన్న వెహికల్స్ ఏమన్నాయి? ఫోర్డ్ బ్రో. ఫోర్డ్ వచ్చేసి మనకు 5-స్టార్ రేటింగ్లో ఉంటుంది. ఫోర్డ్ కానీ, వోల్క్స్వాగన్ కానీ, స్కోడా కూడా మనకు సేఫ్టీ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. సో చాలామంది అనుకుంటారు సర్వీస్కి ఏంటనే ప్రాబ్లం ఉందని చెప్పేసి అనుకుంటారు, కానీ సర్వీస్కి ఎలాంటి ఇష్యూ లేదు. మనకు ఎర్రగడ్డలో కానీ మెయిన్ బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సర్వీస్ అనేది ఏ మెకానిక్ అయినా ఈ వెహికల్ అనేది చేస్తారు. స్పేర్ పార్ట్స్ అనేది కొన్ని లిమిటెడ్గా కొన్ని షోరూమ్స్ మాత్రమే ఉంటాయి, అక్కడ మాత్రం మనం ఇది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన దగ్గర వచ్చేసి దాదాపు ఒక 5-6 కార్స్ అయితే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం. టైటానియం అంటే ఇది టాప్ మోడల్ వస్తుంది అనమాట. టాప్ మోడల్, అందులో డీజిల్ వెహికల్. ఫోర్డ్లో మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పుకోవడదగ్గర ఏంటంటే కానీ మైలేజ్ పరంగా కూడా మనకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 18 to 20 దాకా మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ వైజ్గా 5-స్టార్ రేటింగ్ ఉంటుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 లాక్స్ రేంజ్లో మాట్లాడొచ్చు అండి. 550 అయితే కోట్ చేస్తున్నారు, ఇది నెగోషియబుల్ ప్రైస్. 5 లాక్స్ రేంజ్లో కస్టమర్తో సెల్లర్ తోటి మాట్లాడొచ్చు. మోడల్ 2014 మోడల్ బ్రో. ప్రజెంట్ వచ్చేసి మారుతి బెలినో లైన్లో ఉన్నామండి. అరౌండ్ దగ్గర 7 కార్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్ మోడల్స్ అంటే 2016, 17, 18, 19 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఇప్పుడు మనం చూపించే వెహికల్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. బెలినోలో వచ్చేసి ఈ కలర్ చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఇందులో బ్లూ కలర్ వెహికల్ అండి.
ఈ డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 72,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. బెలీన్లో చాలామంది కస్టమర్లు పెట్రోల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు, ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి తీసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జీటా అంటే ఆల్మోస్ట్ మీకు టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, పుష్ డౌన్ బటన్, మనకు ఇవన్నీ కూడా మనకు ఈ టాప్ మోడల్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. ప్రైస్ పరంగా చూసుకుంటే 5 lakhs బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడచ్చు అండి. బ్రో, ప్రజెంట్ మార్కెట్లో అయితే కానీ వోల్క్స్వ్యాగన్ పోలో గురించి, వెంటో గురించి అయితే మస్తు మంది కస్టమర్లు చాలామంది అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే వోల్క్స్వ్యాగన్ పోలో ఒకసారి మీరు రోజు చూసుకుంటే అరౌండ్ 8 cars 9 cars అయితే మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ అయితే చాక్లెట్ కలర్ ఉందండి వెహికల్. డ్రైవర్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ వచ్చేసి మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలాయ్ వీల్స్ కూడా చేయించుకున్నారు. టైర్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ న్యూ టైర్స్ అండి, 90% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్. ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా 4,80,000 లేదా 4,90,000, అంటే 480 to 5 lakhs బిట్వీన్లో మేబీ వచ్చే అవకాశం అయితే ఉందండి. వోల్క్స్వ్యాగన్ పోలోనే ఇంకా ఒక 2-3 వెహికల్స్ అయితే 19 మోడల్లో అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్ కూడా 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ట్రెండ్ లైన్ అంటే ఇందులో మనకు బేసిక్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. బేసిక్ మోడల్ అయినప్పటికీ ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. మనం కావాలంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలాయ్ వీల్స్ చేయించుకుంటే అరౌండ్ 30,000 మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలాయ్ వీల్స్ కూడా వస్తాయి. సో ఇంజన్ బాడీ అంతా కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఈవెన్ కంఫర్ట్ లైన్, హై లైన్ కూడా అంత మాక్సిమం అదే ఉంటుంది. సో డ్రైవర్ కూడా ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వైట్ కలర్ ఉంది వెహికల్ అండి. ఇంటీరియర్ కూడుకుంటే లెదర్ సీటింగ్ కూడా చేయించుకున్నాడు కస్టమర్. చాలా అంటే వెల్ మెయింటైన్డ్ కస్టమర్. ఇది 2019 మోడల్ అండి, ఫ్యూయల్ పెట్రోల్. ఇంకా i20 తక్కువ ప్రైస్ ఏమన్నాయా? i20 దాదాపు మన దగ్గర అయితే 15 cars అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మనము చెప్పే వెహికల్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఇది ఎలైట్ i20 అంటారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2014 మోడల్ నుంచి మనకి ఈ విధంగా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఇది 2015 మోడల్, స్పోర్ట్స్ ఆప్షనల్ అండి. స్పోర్ట్స్ ఆప్షనల్ అంటే కింద ఆల్మోస్ట్ 95% మనకు సేమ్ ఆస్ట్రా ఫీచర్సే ఉంటాయి ఇందులో. సో మనకు చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా చూసుకున్న కస్టమర్తో మాట్లాడుకుంటే 5,40,000 లేదా 5,50,000, 5,40,000 లేదా 5,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హ్యుండై గ్రాండ్ ఎటన్ బ్రో. ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ అంతా కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కలర్ వచ్చేసి అజురా గ్రే కలర్ అంటారు ఇది. ఇది ఇందులో మనకు వచ్చేసి మనకు అలాయ్ వీల్స్ కానీ, పుష్ డౌన్ బటన్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి ఆస్ట్రా వేరియంట్ కాబట్టి. 4 lakhs నుంచి 4,20,000, 4 lakhs నుండి లేదా 4 lakhs నుండి 4,20,000 బడ్జెట్లో మనం సెలర్తో మాట్లాడొచ్చు అండి. బ్రో, టాటా టియాగో వెహికల్ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి 2016 మోడల్, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. డీజిల్లో చాలా తక్కువ ఉంటాయండి మార్కెట్లో టాటా టియాగోలో. సో మన దగ్గర అయితే డీజిల్ వెహికల్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు డ్రైవర్ కూడా ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో డీజిల్లో 70,000 డ్రైవర్ ఉందంటే కదా వెహికల్ కండిషన్ అనేది చాలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ కూడా 18-20 దాకా కూడా మంచి బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ వైజ్ చూసుకుంటే 5-star రేటింగ్ ఉంటుంది టాటా టియాగోకు. సో వెహికల్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉంది. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 4,10,000 లేదా 4,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి డీల్ చేయొచ్చు అండి. హుండై క్రెటా వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు అరౌండ్ 7 lakhs నుంచి 8 lakhs బడ్జెట్లో క్రెటా వెహికల్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఎస్యూవీలో ఏంటంటే మనకు ఈ వెహికల్కు మనకు రీసేల్ పరంగా చూసుకున్న వెహికల్ అయితే కానీ మనకు ఇంటీరియర్ కానీ అవుట్ లుకింగ్ కానీ చాలా బాగుంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి 1,10,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అంతా కండిషన్ అంతా చాలా అంటే చాలా బాగుందండి. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7,50,000 లేదా 7,60,000, 7,50,000 లేదా 7,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు అండి. బ్రో, మారుతి బ్రీజా వెహికల్ అవైలబుల్ ఉంది బ్రో. చాలామంది కస్టమర్లు డీజిల్ గురించి చాలామంది అంటే మార్కెట్లో డీజిల్ వెహికల్ అనేది చాలా అంటే చాలా షార్టేజ్ ఉందండి. సో మన దగ్గర అయితే బ్రీజా వెహికల్ డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్. అందులో వేరియంట్ కూడా ZDA అనమాట. ZDA అంటే టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఇందులో మనకు డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 67,000 మాత్రమే, 67,000 మాత్రమే తిరిగింది. ఇది జెన్యున్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ZDA వచ్చేసి అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. ప్రైస్ కూడా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 8,70,000 అంటే 8,70,000 నుంచి 9 lakhs బిట్వీన్లో మనకు ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 950 అయితే కోట్ చేస్తున్నారు. మనకు అప్రాక్స్
అప్రాక్సిమేట్గా 870-880 ఆ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉందండి. i20 మనకు 4 లక్షల ఉన్నాయా? ఉన్నాయండి, దాదాపు ఒక 4 కార్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అందులో ఈ వెహికల్ ఒకటి, 2013 మోడల్ అండి ఇది, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. టాప్ మోడల్ అంటే మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా మనకు ఏబిఎస్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఈ వెహికల్లో అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2013 మోడల్. ఇది మన ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా 3,70,000 లేదా 3,80,000, 370,000 లేదా 380,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామండి. చెప్పండి నెక్స్ట్ మోడల్. హుండై ఎలైట్ i20 అండి, 2015 మోడల్, 2015 మోడల్. చాలామంది డీజిల్ గురించి కూడా ఎక్కువ అడుగుతుంటారు కదా, సో అందుకని చెప్పేసి ఈ వెహికల్ తీసుకున్నాం మనము. ఇది వచ్చేసి డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే తెలుసు కదా మీకు, ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఆస్ట్రా ఫీచర్లు అయితే ఉంటాయండి. ప్రైస్ బ్రో? ఫ్యూయల్ డీజిల్ కాబట్టి మనకు 18-20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మన తక్కువ బడ్జెట్లోనే అరౌండ్ 5,60,000 లేదా 5,70,000. బ్రో చాలామంది కస్టమర్లు 2 లాక్స్ నుంచి 2,50,000 బడ్జెట్లో వ్యాగనర్ వెహికల్స్ గురించి అడుగుతుంటారు. సో మన దగ్గర అయితే 2012 మోడల్ అండి ఈ వెహికల్. 2012 మోడల్ ఓన్ వెహికల్, కండిషన్ అయితే చాలా బాగుంది. మనకు మైలేజ్ పరంగా చూసుకున్నా చాలా మంచి మైలేజ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. హైట్ పర్సన్స్ కానీ సిటిజన్స్ కూడా ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్ యూజ్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే టైర్స్ కూడా ఆల్మోస్ట్ 9 న్యూ టైర్స్ వేపించి పార్క్ అండ్ సేల్కి పంపించాడు కస్టమరు. సో ప్రైస్ పరంగా కూడా చూసుకుంటే మనకు చాలా బెస్ట్ ప్రైస్లో 2,40,000 లేదా 2,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. చెప్పండి బ్రో. మారుతి స్విఫ్ట్ వెహికల్ డీజిల్ వెహికల్ గురించి చాలామంది కస్టమర్లు నాకు ఆన్లైన్లో కాల్ చేస్తూ ఉన్నారు. సో మన దగ్గర అయితే 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, 2018 మోడల్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ అండి. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 72,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. అందులో లుకింగ్ కూడా చూసుకుంటే మినీ కూపర్ లుకింగ్ ఉంటుంది. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి బాగా మార్కెట్లో అయితే మంచి డిమాండ్ అయితే ఉంది. ప్రైస్ బ్రో? మైలేజ్ కూడా 18-20 దాకా ఇస్తుంది. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 580 లేదా 590, 580,000 లేదా 590,000 వరకు మన సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. మోడల్? ఏ ఇయర్ మోడల్? 2018 అండి. పెట్రోలేగా? డీజిల్ వెహికల్. సో గాయ్స్, 2018 మోడల్ డీజిల్ వెహికల్. ఎవరికైతే మారుతి స్విఫ్ట్ డీజిల్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. చూశారు కదండి, మన యువర్ కార్స్లో మోర్ దాన్ ఒక 30 కార్స్ వరకు కవర్ చేశాం. ఈ వెహికల్స్ గురించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చాడు నాగేశ్వర రెడ్డి, తనతో కాంటాక్ట్ అవ్వండి. మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేశాడో, ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.